వార్తలు వాస్తవాలు. ఇవాళ వార్తలు వాస్తవాలు మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు మన్నే కృషాంక్ గారు అండ్ రాజకీయ విశ్లేషకులు గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఎంతో ఆర్భాటంగా కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తున్నటువంటి కార్యక్రమం ప్రజాపాలన, అది రోడ్డు ఎక్కింది. హయత్నగర్ సర్కిల్కి సంబంధించి అప్లికేషన్స్ మొత్తం బాలనగర్ ఫ్లైఓవర్ పైన దర్శనమిచ్చాయి. ఒక ప్రైవేట్ ఏజెన్సీకి చేతికి గ్యారంటీల డాటా ఇచ్చి దాన్ని కంప్యూటరీకరణ చేసేందుకోసం ప్రభుత్వం చేస్తే ఆ బైక్పై తరలిస్తున్నటువంటి ఆ ఫామ్స్ మొత్తం తాడు తెగిపోయి మొత్తం చెల్లా చెదురుగా పడ్డాయి. సో దాంట్లో ఎంతో మాకు లబ్ధి చేకూరుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం మాకు లబ్ధి ఇస్తుందన్నటువంటి వాళ్ళ ఆలోచనతో ఆ ఫామ్స్ ఫిలప్ చేస్తే ఆ ఫామ్స్ మొత్తం గాల్లో దర్శనమిచ్చాయి. ఇప్పుడు లబ్ధిదారులు చాలా తీవ్ర ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్ కృషాంక్ గారు, సో చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి డేటాని కేవలం బైక్పై తరలిస్తుండగా మొత్తం తాడు తెగిపోవడం, మొత్తం ఫ్లైఓవర్ మీద పడడం, గాల్లో అసలు నిజంగా చేతికి దొరికాయో లేదో మరి ఎగిరెక్కడ పడ్డాయో, వాళ్ళ అప్లికేషన్స్ చేసిన వాళ్ళ సంగతి ఏంటి అనేది ఆవేదన వాళ్ళలో కనిపిస్తుంది. అడగద్దు, అడుగుతారు మీరు 100 రోజులు టైం కావాలి అంటే ఇంత కీలకమైన అంశాలు అన్నప్పుడు కూడా ఎవరన్నా అడిగితే మీకు తొందర ఉన్నది, మీరు ఎందుకు ప్రశ్నిస్తున్నారు అని అంటున్నారు ఇవాళ. ఎందుకు అని అంటే దాదాపు 1,11,00,000 అని లెక్క నిన్న చెప్పారు. 1,11,00,000 మంది వాళ్ళందరూ కూడా ఈ దరఖాస్తు చేసుకున్నారు, ఈ గ్యారంటీస్ ఫామ్స్ ఫిలప్ చేసి వారికి డేటా ఇచ్చారు. ఆధార్ డేటా ఇచ్చారు, ఫోన్ నంబర్ డేటా ఇచ్చారు, కులం అన్నీ అందులో వాళ్ళు అడిగినవన్నీ కూడా. కొందరైతే పాపం అడగకపోయినా కూడా బ్యాంకు పాస్బుక్లు కూడా జిరాక్స్ చేసి పెట్టారు. చాలామంది 100,000 మంది దానికి అటాచ్ చేసి పెట్టారు. కానీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ప్రైవేట్ ఏజెన్సీ వాళ్ళను ఇదంతా కూడా అప్లోడ్ చేయడానికి, ఈ డేటాను అంతా కూడా క్రోడీకరించి ఆన్లైన్లోకి అప్లోడ్ చేయడానికి ఏ ఏజెన్సీకి ఇచ్చారు? టెండర్ కాల్ ఫర్ చేసిర్రా? ఆ ఏజెన్సీ ఎక్స్పీరియన్స్ ఏంటిది? ఇవన్నీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు చెప్తాను, చాలా ఛానల్స్ కూడా నిన్న ఏమని ప్లే చేసినాయి, ఈ ఎవరైతే దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఉన్నారో చాలామందికి రాష్ట్ర వ్యాప్తంగా కాల్స్ వచ్చి ఓటీపీలు అడుగుతున్నారంట. మీకు ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ చెప్పండి అని, వాళ్ళ ఖాతాల్లో నుంచి డబ్బులు పోతాయని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మెసేజ్లు ఇవ్వడం జరిగింది. చాలా జిల్లాల్లో ఇది జరుగుతుంది. అంటే ఈ 1,11,00,000 మంది మన తెలంగాణ ప్రజలు ఎవరైతే వీళ్ళను నమ్మి వాళ్ళ సమాచారం మొత్తం కూడా ఇచ్చిందో, ఆ డేటా సురక్షితంగా ఉందో లేదో తెలుసుకోవాల్సిన బాధ్యత ఉన్నది కదా. పోలీస్ డిపార్ట్మెంట్ ఇవాళ ఒక ఇన్ఫర్మేషన్ జారీ చేసింది, ఓటీపీలు వస్తాయి మీకు, ఓటీపీలు ఇవన్నీ కూడా ఇట్లాంటి కాల్స్ వస్తున్నాయి, ఈ డేటా అంటే డేటా బ్రీచ్ అయింది అన్నట్టు కదా. అంతే కదా, ఆ డేటా ఎవరికి ఇచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇది ఖచ్చితంగా, ఇది చాలా సీరియస్ అంశం. ఎందుకంటే ప్రభుత్వాన్ని నమ్మి ఓత్ ఆఫ్ సీక్రసీ అనేది ముఖ్యమంత్రి గారు దాన్ని ప్రమాణ స్వీకారంలో చేసి, ఎందుకు అంటే ప్రైవేట్ ఛానల్లో వారు ఏం మాట్లాడుతున్నారో కూడా అందరు చూస్తున్నారు, అందరు గమనిస్తున్నారు. లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఎట్లా హేళన చేస్తున్నారో, ఒక కౌన్సిల్ని, పెద్దల సభను, మరి ఇరానీ ఛాయ్ హోటల్కి ఎలాగైతే పోల్చి అవమానపరుస్తున్నారో ఇవన్నీ కూడా చూస్తున్నారు. సో పాయింట్ ఏంటంటే, ఇంత ఇంపార్టెంట్ డేటా వాళ్ళందరూ కూడా నమ్మి ఈ గ్యారంటీస్ కోసం, ఆ గ్యారంటీస్ వస్తాయా రావా దేవుడెరుగు. ఎందుకంటే 100 రోజులు అని చెప్పి రేపు లోక్సభ కూడా వచ్చేసి అది దాటివేసి ఇవన్నీ ఒక ప్రయత్నం చేస్తున్నారు అందరు. కానీ కీలకమైన సమాచారం కూడా, ప్రజలు ఆ ఫోన్ నంబర్స్ అవన్నీ, ఈ డేటా ఏ ఏజెన్సీకి ఇచ్చారు, ఎవరికి పోయింది, ఇది ఎట్లా రోడ్డు మీద ఎట్లా పడ్డాయి, ఎంత అజాగ్రత్తగా ఇప్పుడు దాంట్లో స్టాపుల్ చేసినవన్నీ అది ఊడిపోయాయా లేకపోతే ఎగిరిపోయాయా ఫ్లైఓవర్ నుంచి, వాళ్ళు ఏవైతే పట్టుకెళ్తున్నారో అవన్నీ కూడా మళ్ళీ దొరికాయా లేదా అన్నటువంటి ఆ డౌట్స్ కూడా మనకు కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇవన్నిటికీ కూడా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. అసలు ఈ మొత్తం, ఎందుకంటే ఒక పాలసీ తీసుకున్నప్పుడు దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నావు అనే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేవాళ్ళు లేకుండా పోయింది. అందుకే చెప్తున్నాం, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఏజెన్సీ దీన్ని, ఏదైనా గవర్నమెంట్ ఏజెన్సీయా లేకుంటే ప్రైవేట్ ఏజెన్సీయా, ఏదైనా టెండర్ వేసిర్రా, ఎవరు దాన్ని అప్డేట్ చేస్తున్నారు, వాళ్ళు దాన్ని ఎట్లా సురక్షితంగా ఉంటారు, లేకుంటే ఏమైనా టైం పీరియడ్ పెట్టినరా, లేకుంటే మళ్ళీ ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తారా, ఇన్ని సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు ఓటీపీ ఇదే కాదు, మొన్న దగ్గర కేఫ్ల్ అనుకుంటా మొత్తం అది మూటగట్టి ఆ టేబుల్ పైన పెట్టారు. అంటే దానికి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి దాన్ని చాలా నిర్లక్ష్యంగా టేబుల్ పైన పెట్టడం కావచ్చు. ఇప్పుడు రోడ్డు పైన మొత్తం తాడు తెగి మొత్తం అందుకే అసలు ఆన్లైన్, ఒకవైపు మనం డిజిటలైజేషన్ అని మాట్లాడుతూ మనకు మీ సేవలు ఉన్నాయి, ఆన్లైన్లలో ఉన్నాయి, లేదు గతంలో కదా ఏదన్నా ఉంటే కూడా మీరు గమనించండి ఎంత డిజిటల్ అయినాము అని. అంటే ఇవాళ దీని విషయం మీద ఉదాహరణకు, అంటే వీళ్ళది ఎంత దారుణంగా ఉందంటే, రైతు బంధుదే చూద్దాం ఉదాహరణ.
ఇవాళ ఎంత కన్ఫ్యూజన్ ఉంది అని అంటే, గతంలో తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి హయాంలో ఒక్కసారి మెసేజ్ వచ్చింది, ఒక్కసారి అనౌన్స్ అయింది, అది రిలీజ్ చేస్తున్నాం అని అంటే రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ పడేది, మాకు రాలే మాకు రాలే, ఒక ఎకరం ఊళ్ళకి రాలేదు, రెండు ఎకరం ఊళ్ళకి రాలేదు అనేది ఇట్లాంటి చర్చ లేకుండే. కానీ ఇక్కడ ఎందుకు చెప్తాను, ఇట్లా విడతల వారీగా చేస్తున్నారా, ఒక ఎకరం లోపు వాళ్ళకే ఇచ్చిందా, ఇందులో అసలు ఎవరిని ఆపిపెట్టినారు, రేపు ఏమవుతుందంటే మనకందరం పోయి అడగలేము ఈ రైతుకు రాలేదు ఆ రైతుకు రాలేదు అని. ఇవన్నీ కూడా మరి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు కోసం, వాళ్ళు బడ్జెట్ కోసం, వాళ్ళ పార్టీ అఫేర్స్ కోసం డైవర్ట్ చేయడానికి ఏమైనా స్కామ్ చేస్తున్నారా ఇలా? ఎందుకంటే రైతు బంధు చేసేసినాం, అనౌన్స్ అయిపోయింది, ఇచ్చేస్తున్నాం అని ప్రభుత్వం చెప్తున్నది, ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఒక ఆంధ్రజ్యోతి రిపోర్టర్ అడిగితేనేమో మీ ఆంధ్రజ్యోతి అడిగితే చెప్పేస్తే అయిపోతుందా అని దబాయిస్తారు ఉప ముఖ్యమంత్రి గారు. రిపోర్టర్ అడిగిండు రైతు బంధు రాలేదని, ఎక్కడికక్కడ ప్రజావాణి కార్యక్రమాలలో అడుగుతున్నారు, కలెక్టర్లను నిలదీస్తున్నారు రైతు బంధు రాలేదని. ఇవన్నిటి విషయం మీద చాలా గోప్యత వహిస్తున్నారు. ఇటు రైతు బంధు కానివ్వండి, ఈ గ్యారంటీల ఫార్మ్స్ కానివ్వండి, 111,00,000 అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. ఆ డేటా ఎంత సేఫ్ ఉంది అనేది మాత్రం తెలియాల్సిన అవసరం ఉంది. రైట్, శ్రీనివాస్ యాదవ్ గారు, ఈ ప్రజాపాలన దరఖాస్తులు దొరికించుకోవడానికే జనం చాలా ఇబ్బందులు పడ్డారు, అది ఫిల్ చేయడం కోసం. తర్వాత దాంట్లో సమాచారం తెలియకపోతే చాలామందిని అడిగి ఎట్లా ఫిల్ చేయాలి, ఏం చేయాలనేది రకరకాల కన్ఫ్యూజన్లో మొత్తానికైతే చేయగలిగారు. దేనికి ఆశలు ఉన్నాయి గవర్నమెంట్ నుంచి మాకు వస్తుందని. సో అటువంటి ఎంతో హోప్స్తో ఇచ్చినటువంటి ఆ ఫామ్స్ ఇలా రోడ్డు పైన కనపడడం, లేదంటే ఒక హోటల్లో మొత్తం ఇట్లా కట్టగట్ట పెట్టి పోవడం, ఇదంతా కూడా అంటే ఆ ఫామ్స్కి ఇచ్చేటువంటి విలువ గౌరవం అంతేనా, అంటే ప్రజల డేటాకి ప్రజల ఆశలకి ఇచ్చే గౌరవం అంతేనా అనే ప్రశ్నలు కనిపించట్లేవా? అంటే స్పష్టంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అమలు కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన వాళ్ళు, స్పష్టంగా వాళ్ళకు కూడా తెలుస్తుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఆ హామీలను అమలు చేయడానికి ఒక ప్రయత్నం మొదలుపెట్టిన వాళ్ళు, ఆ ప్రయత్నంలో కూడా స్పష్టత లేదు, ఒక కమిట్మెంట్ లేదు, ఒక కన్సర్న్ లేదు. ఎందుకు లేదంటే ఇప్పుడు గతంలో కూడా ముఖ్యమంత్రులు చేసినారు, గతంలో కేసీఆర్ గారు కూడా ఒకరోజు సమగ్ర సర్వే అని ఒకే రోజు దాదాపు 15 రోజుల నుంచి ప్రభుత్వం ప్రచారం చేసి ఒకటే రోజు అన్ని ప్రభుత్వ అధికారులు పనిచేసి డేటా ఆర్థిక సామాజిక స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయనేది మొత్తం తెచ్చుకున్నారు. సో ఆ డేటా ప్రకారమే ఈరోజు 9.5 ఏళ్ళు పథకాలు మంచి చెడు చేసినారు. సో ఈరోజు అట్లాంటి ఆలోచనలు ఉన్నా కూడా వీళ్ళు ప్రజాపాలన అనే పెట్టి ఈ అప్లికేషన్ ఫామ్లు చేయడం వల్ల మనం 15 రోజులు చూస్తున్నాం, ఏ జిరాక్స్ సెంటర్లు అక్కడ ఎట్లా లుళ్ళేనాయి, ఎట్లా అప్లికేషన్లు అమ్ముకున్నారు. ఇంకోటి ఏంటంటే ఆ అప్లికేషన్ ఫామ్ మీద ఎట్లాంటి నెంబర్ కూడా లేదు, ఎట్లాంటి క్లారిటీ కూడా, అప్లికేషన్ డిజైనింగ్ కూడా చాలా వీక్ డిజైనింగ్లో ఉంది. అంటే దాని ప్రొఫార్మా కూడా చాలా అసలు ఏం బాగలేదు. కాబట్టి ఇవన్నీ చేసినారు, డేటా తీసుకున్నారు, సరే ఒక పని జరిగింది అనుకుందాం కాసేపు, ఆ డేటా తీసుకొని కూడా అనాలిసిస్ చేసే పరిస్థితి లేదు. ఉచితమైన అప్లికేషన్ ఫామ్ 150 రూపాయలు 200 రూపాయలకు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. ఆ డేటా తీసుకున్న దాన్ని నేనేమంటున్నా, డేటా అంటే ఏదో నా పేరు, మా అయ్య పేరు, మా అవ్వ పేరు, నా ఆర్థిక పరిస్థితి కాదు. నా ఆశ అది, ఆ రోజు నా శ్రమ, నేను ఇంతకుముందు గతంలో చెప్పిన, ఒకరోజు 1,00,000 మంది వచ్చినట్టే 1,00,000,000 పని దినాలు పోయింది, 1,00,000,000 పని దినాలు అంటే 1,00,000,000 పని దినాలు లైన్లో కట్టాడు, నిలబట్టి చెప్పులు పెట్టు, జిరాక్స్ దగ్గర షాప్ దగ్గర తీసుకొని నేను నా ఆశ ఏదైతుందో ఆశ నాడ పెట్టిన, అది మామూలు విషయం కాదు. దాన్ని ఎలాంటి భద్రత లేకుండా ఏజెన్సీకో ఇచ్చి దాన్ని ఇట్లా రోడ్డు మీద పాలు చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇది తెలంగాణ సమాజం అంతా చూస్తుంది. కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రభుత్వము ఒక కన్సర్న్తో పోరు, ఒక బాధ్యతతో వివరించాలి. నీకు బాధ్యతతోనే అధికారం ఇచ్చిండ్రు, నీకు బాధ్యతతో ఎంత బాధ్యతగా అధికారం ఇచ్చిండ్రు అంతే బాధ్యతగా నువ్వు పనిచేయాలి. పనిచేసే పరిస్థితులు లేదు. స్పష్టంగా నిన్నగాక మొన్న మనం ఆలేరులో ఒక వీడియో ప్లే అయింది. సో అక్కడ ఉన్న ఎమ్మెల్యే దగ్గరికి ఏదైతే ఉందో, మన అక్కడ ఉన్న గాలిరామారం తండ సంబంధించిన మా లంబాడు అక్కలు వాళ్ళందరూ పోతే వాళ్ళందరూ మీకు బస్సు ఫ్రీ ఇస్తున్నారన్నమాట, మాకు బస్సు వద్దు, మాకు రైతు బంధు కావాలి బిడ్డ, మాకు రైతు బంధు వల్లేదు అని ఆమె స్పష్టంగా ఒక లంబాడి తల్లి అడగడం, గిరిజన తల్లి స్పష్టంగా అడగడం జరిగింది. అంటే నేను ఏమంటున్నా, ఇదంతా ఊరికే మీరు అంబాకు చేసి వచ్చిండ్రు, సరే వచ్చిండ్రు, ఇప్పటికైనా వాట్ ఈజ్ వాట్, వాట్ ఈజ్ గోయింగ్ ఆన్ అని చెప్పకుంటే తెలంగాణ ప్రజలు రేపు వచ్చే ఎలక్షన్లో మీకు ఎలాంటి బుద్ధి చెప్పాలో చెప్తారు. కాబట్టి ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ఎట్లాంటి కన్సర్న్ లేకుండా, ఎట్లాంటి బాధ్యత లేకుండా ప్రభుత్వాన్ని వేగ్గా మూవ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఇంకొక 4 రోజులు 5 రోజులు అయితే మళ్ళీ కోడ్ వస్తుంది, కోడ్ వస్తాను తప్పించుకుంటే కాదు కదా,
నీకు 5 సంవత్సరాలు అధికారం, మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది గవర్నమెంట్. నేనేమంటున్నా, ఏ ఉపసంఘం చేసినా ఏం చేసినా నీ కమిట్మెంట్ ఏంది, నీ కన్సెంట్ ఏంది, నువ్వు ఎంత బాధ్యతతో వివరిస్తున్నావు, నీ పింఛన్లు ఎందుకు వేయలేదు? ఎప్పుడో డిసెంబర్లో పడాల్సిన పింఛన్లు, సరే ఎలక్షన్ కోడ్ వల్ల పర్లేదు, ఏదో ఇబ్బంది అయింది, ఇప్పుడు పింఛన్లు వేయలే కదా. నువ్వు జీతాలు ఇచ్చినావు కానీ పింఛన్లు వేయలే, నువ్వు రైతు బంధు ఇచ్చినావు కానీ నువ్వు ఇంకా మిగతా చేయలే. అంటే నేనేమంటున్నా, నీకు ప్రజలపైన బాధ్యత లేదు. ప్రజలపైన బాధ్యత ఉంటే ఇట్లాంటి వ్యవహారాలు జరగవు. అంటే బాధ్యత రహితంగా నువ్వు ప్రభుత్వాన్ని నడపాలనుకుంటున్నప్పుడు, అందుగురించే ఆయన టీవీలలో కూడా ఇక్కడెక్కడ మాట్లాడినప్పుడు కూడా ఒక కన్సర్న్డ్, ఒక ముఖ్యమంత్రి, ఆయనకు ఆ ముఖ్యమంత్రి అనే దర్పం కూడా ఇంకా రాలేదు. ముఖ్యమంత్రి ఎలా ఉండాలి, నేను ఎలా ప్రజలతో కన్సర్న్డ్ అయి మాట్లాడాలి, ఎంత బాధ్యత మాట్లాడాలి, వేగ్గా మాట్లాడుతున్నాడు. సో కాబట్టి ఇదంతా ప్రజలకు గమనిస్తుంటారు. ఇప్పటికైనా ప్రభుత్వము ప్రతి అప్లికేషన్ ఒక ఆశ, ఒక జీవితం మన ఆశ, ఊరికే కాదు అది, ఒక పేపర్ మీద నా అయ్యే పేరు, నా అవ్వ పేరు, నా కులం పేరు రాసి ఇచ్చుడు అనేది కాదు. అది దట్స్ మై లైఫ్. నాకు గృహలక్ష్మి కింద ఇల్లు వస్తుంది అనుకుంటున్నా, ఓ అభ్యాసం ఇంకోటి ఏదో వస్తుంది అనుకుంటున్నా, అది ఇస్తుందా అంటే నీకేంది, నా జీవితాన్ని నీ దగ్గర పెడుతున్నా, నేను ఓటేసిన కదా, నేను పౌరుని కదా, నీకు నాకు సేమ్ హక్కు. కాబట్టి అంత బాధ్యతతో పనిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది, ఆ బాధ్యతతో పనిచేయాలని కోరుకుంటున్నాను. అంటే కృషాంక్ గారు, ఈ అప్లికేషన్ల ప్రైవేట్ కంప్యూటరీకరణ అనేది సరైన కరెక్ట్గా విధానం కనిపించట్లేదు. అట్లాంటిది వాళ్ళ 6 గ్యారంటీలకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది గవర్నమెంట్. మరి ఆ మంత్రివర్గ ఉపసంఘం ఎటువంటి పనిచేయాల్సిన అవసరం ఉంది? 6 గ్యారంటీల్లో ఎగ్జాక్ట్గా నిజమైన లబ్ధిదారులని గుర్తించే ప్రక్రియ ఎట్లా సాధ్యమవుతుంది అనుకుంటున్నారు? ఇంత ఒక అస్తవ్యస్తమైనటువంటి రిజల్ట్స్ మనం చూస్తూ ఉంటాయి. సో జనరలీ మనకి ఏంటిదంటే, టీఎస్ ఆన్లైన్ కానివ్వండి, తెలంగాణ స్టేట్ టెక్నికల్ సర్వీసెస్ కానివ్వండి, ఇట్లా రకరకాల సంస్థలు ఉన్నాయి. మనం ఏదైనా సంస్థకు ఒకవేళ కూడా ఇట్లాంటి డేటాబేస్ మనం ఏదైనా చేస్తున్నామా అన్నా కూడా, పూర్తిగా టెండర్ ఒకటి వేసి ఆ టెండర్ కోసం డిఫరెంట్ సంస్థలు అందరూ కూడా ముందుకు వచ్చి వాళ్ళ ఎక్స్పీరియన్సు, ఈ పని చేయడానికి పనితీరు, దానికి సంబంధించిన మనకున్న సైబర్ సెక్యూరిటీ, ఎలాంటి బ్రీచ్ కాకుండా ఎంత ప్రొటెక్షన్ ఉన్నది, ఇవన్నీ కూడా గమనించడం జరుగుతుంది. అట్లాంటి ఎక్సర్సైజ్ ఇందులో జరిగిందా? ఎందుకు అనంటే, ఇక్కడ టెక్నికల్గా వీళ్ళు ఏ కార్యాలయానికి వచ్చి ఆన్లైన్గా ఫామ్ ఫిల్అప్ చేయండి అని కూడా చెప్పలేదు. ఇక్కడ క్లియర్గా ఏమైపోయింది అంటే, ఫస్ట్ కొన్ని కలరు వచ్చినాయి, కలర్ ప్రింట్అవుట్స్ చేసుకునేటోళ్ళు కలర్ ప్రింట్అవుట్స్ చేసుకుంటారు, జిరాక్స్లు చేసుకునేటోళ్ళు జిరాక్స్లు చేసుకుంటారు, వీరు అన్నట్టు సీరియల్ నంబర్స్ లేవు, ఎక్కడికక్కడ ఎవరికి దొరికినా కూడా దాన్ని చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇందులో వీళ్ళు ఏం చేసిండ్రు అని అంటే, అసలు గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు రైతు బంధు ఉంది, దానికి ఆల్రెడీ డేటా ఉన్నది కదా, మళ్ళీ కొత్తగా అప్లికేషన్ ఏంది? ఆల్రెడీ ఉన్న డేటానే ఇప్పుడు మళ్ళీ, ఇన్ఫ్యాక్ట్ దాన్ని డేటా లేదు అని చెప్పేసి ఆపేరు కూడా, ఎందుకు ఇంతకాలం తాత్సారం చేసారు అనేది కూడా మనకు తెలియదు. రైతు భరోసా అన్నారు, 15,000 రూపాయలు ఇస్తాము అని అన్నారు. సో అదనంగా ఇవాళ డేటా అసలు ఎందుకు సేకరించారు అనేది ఒక ప్రశ్న. సో బేసికలీ పొలిటికలీ పార్లమెంట్ ఎలక్షన్స్ కోసము వీళ్ళకు డేటా కావాలి, ఫోన్ నంబర్లు కావాలి ఓటర్లది, దానికోసం ఇదంతా కూడా చేసిండ్రు అనేది. కానీ ఈ ప్రైవేట్ ఏజెన్సీ, ఈ ప్రైవేట్ వాళ్ళ చేతులు పోయిన తర్వాత ఇవాళ మేం కాదండి చెప్పేది, పోలీస్ డిపార్ట్మెంటే హెచ్చరికలు జారీ చేస్తున్నారు, ఫోన్ కాల్స్ వస్తున్నాయి, ఓటీపీలు వస్తున్నాయి, మీ అకౌంట్లోకి వెళ్ళి పైసలు వెళ్ళిపోతాయి అని అంటే, ఎట్లాంటి నేరస్తుల చేతులకి పోయింది ఇది? ఎవరి చేతిలోకి పోయింది? ఎవరు సమాధానం చెప్పాలి? ప్రభుత్వమే కదా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మేము అనేది ఏంటంటే, ఒకవైపు ఇదైతే మీరు అన్నట్టు సబ్ కమిటీ వేయడము, ఇవన్నీ కూడా తాత్సారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే త్వరలో కోడ్ రాబోతుంది, ఎన్నికల కోడ్ రాబోతుంది, పార్లమెంట్ ఎన్నికల కోడ్ రాబోతుంది. మీరు అన్నిటికంటే ఒకటి అన్నారు కదా, ఈ 1,11,00,000 మంది వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళ పని దినం, ఇవన్నీ పని దినం కంటే కూడా ఎక్కువ ఏంటంటే నమ్మకం, మీరు విశ్వాసం, మీరిచ్చిన ఈ 420 హామీల మీద ఆశ పడ్డది. ఎట్లా అంటే, కొత్త వాళ్ళకేమో మాకు వస్తుందని ఆశ, పాత వాళ్ళకి మేము అప్లికేషన్ పెట్టుకోకపోతే మాకు పోతుందేమో, మరి మేము వెనకబడిపోతామేమో అని మళ్ళీ కాదు ఒక భయం. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు 420 హామీలు ఇచ్చారు మీరు, 420 హామీలు ఇచ్చారు మీరు, ఆ ప్రతి ఒక హామీ మీద ప్రచారం చేసిర్రు, సభలు పెట్టిండ్రు. ఇవాళ గమనించండి, మీరు ఎంత దుష్ప్రచారం చేసిర్రు, కేసీఆర్ గారు ఒక్క డబుల్ బెడ్రూమ్ కట్టలేదు అని అన్నారు. నిన్న ఏమైంది, తెలిసింది కదా లెక్కలు, పేరు మార్చుకునే పరిస్థితి దాకా వచ్చింది వాళ్లకు. అంటే మనం మంచి చేసినాం కాబట్టి 150,000 కట్టి దాదాపు 110,000 దాకా మనం ఆల్రెడీ పంచి ఇంకో 47,000 రెడీగా ఉంటే, ఇప్పుడు దాన్ని ఇంద్రమ్మ హౌసింగ్ అని దాన్ని మార్చుకుంటున్నారు. అంటే కేవలం మార్చడానికి, పేర్లు మార్చడానికి, యూటర్న్లు తీసుకోవడానికి కేసీఆర్ కిట్ చేస్తున్నాం మనం, అది ఆల్రెడీ అవుతుంటే అది కొన్ని రోజుల నుంచి ఆపేసి ఉన్నది అనేది చెప్తున్నారు. రైతు బంధులో విడతల వారి అనేది చేస్తున్నారు. సో పాయింట్ ఏంటంటే, ఒక ట్రాన్స్పరెన్సీ లేకుండా ఎంతసేపు, ఇంకొకటి ఏంటంటే ఈ అంశాల గురించి మాట్లాడకుండా 30 రోజుల పాలన అంటే పోయి డైరెక్ట్గా నేరుగా అటాక్ చేయడము,
కేసీఆర్ గారిని అటాక్ చేయడం, ఇంకా గత ప్రభుత్వము ఇవన్నీ చెప్పడం, వాళ్ళు చేసింది ఏంది అనేది ఇవి ఎక్కడ కూడా స్పష్టత మాత్రం ఇస్తలేరు. రైట్. శ్రీనివాస్ యాదవ్ గారు, మంత్రివర్గ ఉపసంఘం అయితే ఏర్పాటు చేసింది గవర్నమెంట్, కానీ డెఫినెట్గా మళ్ళీ ఆ 100 రోజులలోపే అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పింది. కానీ ఎగ్జాక్ట్ డెడ్ లైన్ ఇప్పుడు మన 6 గ్యారంటీల అమలుకి ఏదైతే వాళ్ళు 100 రోజులు చెప్పారో, సో దాన్ని దీన్ని కూడా వర్తింపజేస్తూ 100 డేస్లో మనం చెప్పినటువంటి 100 డేస్లో ఈ రిజల్ట్స్ పబ్లిక్ అందించాలి అనేది ఒకటి చెప్తుంది గవర్నమెంట్, సాధ్యమవుతుందా? 6 గ్యారంటీలు అనేది పత్రికా విలేకరులకు, పత్రికల వాళ్ళకు, ఓన్లీ ఎనాలిసిస్ట్లకు అర్థమవుతుంది, కానీ ప్రజలకు 420 అని తెలుసు. ఎందుకంటే గొర్రెలది లేదల్లా, గొర్రెలు గొల్లోళ్ళు రేపు రోడ్డు మీదకి రావడానికి రెడీ అవుతున్నారు డీడీలు కట్టి ఇన్నరా. అంటే నేనేమంటున్నా, వాళ్ళు ఇచ్చిన ప్రతి హామీ 6 గ్యారంటీలలో ఉందా అని అనుకోవాలి వాళ్ళు మెంటల్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ ఎలా మెర్జ్ చేసుకుంటారు అనేది రెండవది. ఇప్పుడు ఏదైతే వాళ్ళు అన్ని 412 దాదాపు 420 దానుక ప్రతి హామీ ప్రజలు నమ్మిండ్రు. నేను ఊరికే 6 గ్యారంటీలని మనం ఎస్కేప్ కావడానికి, మనం మాట్లాడుకోవడానికి బాగుంది, ప్రాస బాగుంది, కానీ ఇది కాదు. 420 ఏదైతే ఉన్నాయో వాటి మీద ప్రజలు నమ్మకం ఒకటి. రెండోది, నేనేమైతే ఇప్పుడు ఉపసంగం అంటున్నారు, వాళ్ళ ఉపసంగం మీద ఇప్పుడు ఈ స్కీమ్ల మీద వాళ్ళ ఆలోచన లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీద వాళ్ళ ఇంటర్నల్ ఏజెండా ఏంటంటే, రేపు పార్లమెంటుకు ఎట్లా ఏ విధంగా మనం ఇంకా ఎట్లా మొగ్గ పెట్టాలి, ఎట్లా 15-16 సీట్లను ఎట్లా అని మనం వాళ్ళ ప్రచారం చేయాలి. అంటే ఈ ఈ అన్నింటినీ తాత్కాలికంగా మనం ఇంకొక 30 రోజులు కనుక నూక్కపోగలిగితే 100 రోజులు అనేది కోడ్ వస్తుంది. కోడ్ వచ్చిన దాంట్లో మళ్ళీ మళ్ళీ ఎంపీ ఎలక్షన్లో పడ్డదని ఒక ఎడైన ఎజెండాతో వాళ్ళు ట్రావెల్ అవుతుంది. ప్రజాపాలన రోడ్డు ఎక్కితే ఒక దాంతోపాటుగా ఒక 10 ప్రశ్నలు 10 అంశాలు జనం నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలు, వాళ్ళకు వస్తున్నటువంటి అనుమానాలు, సందేహాలు, వాళ్ళు చేస్తున్నటువంటి ఫైట్ అవన్నీ కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఓరుగల్లో మిర్చి రైతు కన్నెర్ర చేస్తున్నారు. దళిత బంధువుల దండయాత్ర కొనసాగుతుంది. ఇండ్లు కట్టాం, గృహలక్ష్మి బిల్లులేవి అంటూ ప్రజలు అడుగుతున్నారు. 2 విడత గొర్రెల పంపిణీ ఏమైందని అడుగుతున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎప్పుడు ఇస్తారు? ఒరిజినల్ ఐడీ కార్డు ఉంటేనే బస్సు ఫ్రీ. తర్వాత పథకాలని కొనసాగించాల్సిందే అని ఒకటి జనం నుంచి వస్తున్నటువంటి డిమాండ్. తర్వాత బ్రాహ్మణ పరిషత్ పథకాలకు బ్రేక్. మెగా డిఎస్సికి చిక్కుముడులు అనేక ఉన్నాయి. గ్రూప్ 1లో మళ్ళీ ఇంటర్వ్యూ పెట్టే అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా అనేక అనుమానాలు, ప్రశ్నలు కనిపించే విధంగా 10 అంశాలు మనకు కనిపిస్తున్నాయి. ప్రశాంత్ గారు, ఏం ప్రజాపాలన, ఏం ఇంద్రమ్మ పాలన, మాకు అర్థమవుతుంది. అంటే బస్సు సీట్ల కోసం అమ్మలక్కలు గుద్దుకుంటున్నారు, చూసి మౌనంగా ఉండాలి అని అంటారు. ఆటో డ్రైవర్లేమో వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు, రోడ్డు మీదకి వస్తున్నారు. ఎందుకంటే ఒక నెల ఆల్రెడీ నష్టపోయినారు. మళ్ళీ వీళ్ళు ఏమంటారంటే 15,000 రూపాయలు ఇస్తాం, ఆ 15,000 రూపాయలు ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు. వాళ్ళు 15-20 వేలు నెలకు సంపాదిస్తారు కదా, నువ్వు మొత్తం సంవత్సరానికి 15,000 ఇస్తావా, లేకుంటే నెల నెలకు 15,000 రూపాయలు ఆటో డ్రైవర్లకు ఇస్తావా? ఒక స్పష్టత ఉండాలి. ఎందుకంటే వాళ్ళ ఆటోకి మళ్ళీ ఫైనాన్స్లు కూడా కట్టుకోవాలి కదా, అదొక హామీ ఇవ్వడం జరిగింది. మీరు ముందు చూపోయే మాకు సంవత్సరానికి 15,000 ఇస్తే ఏం జరిగిపోతుంది? వాళ్ళు జనరల్ గా నెల ఇన్కమే కష్టపడితే వాళ్ళు ఆ మాత్రం వాళ్ళు ఎగ్జాక్ట్లీ. నిన్న రైతులు చెప్తున్నారు, మిర్చి రైతులు 21,000-22,000 అక్కడ మద్దతు ధర పలుకుతుంటే అక్కడ 13,000 చేస్తున్నారు, అమ్మకం జరుగుతుంది అనే దాని మీద వాళ్ళు రోడ్డుకు వచ్చి నిరసన తెలుపుతున్నారు. దళిత బంధు విషయం మీద ఇప్పటి వరకు మాట్లాడుతున్నారు ఆల్రెడీ లబ్ధిదారులు. ఇటు డబుల్ బెడ్రూమ్ల విషయం మీద ఎందుకంటే ఎవరికైతే ఇచ్చిండ్రో, ఇప్పుడు ఈ పేరు మారుస్తే మళ్ళీ ఎవరికి ఇస్తారు? ఎందుకంటే ఇక్కడైతే నిష్పాక్షికంగా ఆన్లైన్ ద్వారా జరిగింది, మరి ఇక్కడ మళ్ళీ ఏం జరుగుతుంది అనేది ఒక ప్రశ్న ఉన్నది. ఇట్లా ప్రతి ఒక్క దాని మీద కూడా ఇవాళ వాళ్ళు స్పష్టత ఇవ్వలేకుండా, ఇన్ఫ్యాక్ట్ ప్రజాపాలన అని చెప్పి కన్ఫ్యూజన్ పాలన జరుగుతున్నది. ఏంటంటే 33 జిల్లాలు మళ్ళీ వెనుకకు తీసుకుంటాము అని అంటున్నారు, దాన్ని మారుస్తాము అని అంటున్నారు. అదొక ప్రశ్న ఇవాళ ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు మా కంటోన్మెంటే ఉన్నది. కంటోన్మెంట్ ఆల్రెడీ మాకు ఈ ఆర్మీ పాలన వద్దు, మాకు జిహెచ్ఎంసీలో మర్జీ చేయండి అని అంటే ఈయన పార్లమెంట్ జిల్లా అని అంటుండు. పార్లమెంట్ జిల్లా అయితే ఏమవుతుంది? ఇప్పుడు కంటోన్మెంటు వచ్చే జిల్లానేమో హైదరాబాద్, పార్లమెంట్ ఏమో మల్కాజ్గిరి. నువ్వు పార్లమెంట్ జిల్లా చేస్తానంటే మేడ్చల్ మల్కాజ్గిరిలోకి పోతుంది, మరి జిహెచ్ఎంసీలో మాకు విలీనం ఉంటే ఎట్లా? ఇది కన్ఫ్యూజన్ కాదా? ఇట్లా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క అంశం ఉంటుంది. ఉట్టిగానే అనేస్తే కాదు కదా. ముఖ్యమంత్రి గారు ఏంటంటే కొంత తెలుసుకొని అనాలి. ఇట్లా తెలియకుండా పోయి నష్టం చేస్తున్నారు. మొన్న ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళిద్దరు పోయి ఏం చేశారు, హామీలనేమో వాళ్ళ ఇచ్చిన ఎన్నికల హామీలలో పాలమూరు రంగారెడ్డి జాతీయ ప్రాజెక్టు హోదా కోసం మేము కొట్లాడతాము అని చెప్పారు, పోయి సరెండర్ అయ్యి వచ్చారు. లేదు లేదు, ఆంధ్రప్రదేశ్కి కదా ప్రత్యేక హోదా లేదు ప్యాకేజు అని వాళ్ళు ఒప్పుకున్నట్టే
అప్పటి ప్రభుత్వము. ఇప్పుడు వీళ్ళు కూడా ప్యాకేజ్ అని సరెండర్ అయ్యి వచ్చారు. ఆ ప్యాకేజ్ వస్తుందో రాదో తెలియదు. చెప్పేసింది కదా, మేము జాతీయ హోదా ఇచ్చే జాతీయ హోదా లేదు అని క్లియర్ చెప్పింది. బాలమురంగారెడ్డికి అవును వచ్చి సైలెంట్ గా ఉన్నారు, ఒప్పుకొని వచ్చేసారు సరెండర్. అంటే మళ్ళా వీళ్ళకి ఏంటంటే మాకు లోక్సభలో టికెట్లు కావాలి, మాకు ఓట్లు కావాలి అని కాంగ్రెస్ వాళ్ళు అడుగుతున్నారు. దేం చేయనికి ఈ నెల రోజుల్లోనే మీరు కేంద్రంతో ఒక ఇంత పెద్ద అంశము పాలమూరు బిడ్డల కోసము, మరి కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మనం మొదలుపెట్టి ఆ దిశలో మనం తీసుకొని పోతుంటే ఇవాళ మీరు పోయి సరెండర్ అయ్యి వస్తే ఇంకెందుకు మీకు ఇక ఓట్లు, ఇంకేం మాట్లాడతారు మీరు కేంద్రం మీద? ఇవే అర్థమైపోతున్నాయి చాలా క్లియర్గా కూడా. ఇవే కాదు, ఈవెన్ ఇదైతే దారుణం. గ్రూప్ వన్ ఫస్ట్ అయితే మెగా డిఎస్సి ఏమని చెప్పారు, తొలి క్యాబినెట్లో వేస్తామని. నిన్నటికి నాకు తెలిసి 4వ కేబినెట్ 5వ కేబినెట్ మరి ఇంకా దాని మీద చిక్కుముడులు టెట్ కండక్ట్ చేసిన తర్వాత దాంట్లో ఉత్తీర్ణులు టీచర్లకు ప్రమోషన్స్ అవన్నీ అయిపోయిన తర్వాత గానీ ఎంత టైం తీసుకుంటున్నారు? ఎందుకంటే మీకు గుర్తుపెట్టుకోవాలి, మీరు ఫస్ట్ కి అనౌన్స్ కాబోతున్నది జాబ్ క్యాలెండర్ ఏది అంటే వాళ్ళ జాబ్ క్యాలెండర్ ఉత్తుత్తి జాబ్ క్యాలెండరు సీరియస్ జాబ్ క్యాలెండరు మనకు తెలియదు. ఫస్ట్ నాడు ఈ పరీక్షలు ఉంటాయి, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నామని ఎన్నికల ప్రచారంలో డేట్లతో సహా చెప్పారు. మరి అది ఎంతవరకు సిద్ధంగా ఉన్నారో, అది కూడా యూటర్న్ తీసుకుంటారా తెలియదు. గ్రూప్ వన్ ఇంటర్వ్యూ విషయం మీద అయితే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంటర్వ్యూ పేరు మీద వాళ్ళకు కావలసిన వాళ్ళకు డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఇవి కేసులైనాయి. అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్స్ కూడా, కాంగ్రెస్ అపాయింట్ చేసిన మెంబర్స్ కూడా జైలుకు పోయిన పరిస్థితి, రెడ్ హ్యాండెడ్గా దొరికిన పరిస్థితి, వీడియో టేపులు ఆడియో టేపులు. ఇప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూ అని చెప్పేసి మళ్ళీ వాళ్ళ మనుషులకు ఇవన్నీ కూడా కరప్షన్కి ఓపెన్ చేయడానికి కాదా అనేది వాళ్ళు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. శ్రీనివాస్ గారు, ఇందాక మీరు ప్రస్తావించినటువంటి పాయింట్ గొర్రెల పంపిణీకి సంబంధించి కూడా ఈ 10 అంశాల్లో ఉంది. ఆల్రెడీ నిన్న నల్గొండ కలెక్టర్ వద్ద ప్రొసీడింగ్స్ పొందినటువంటి లబ్ధిదారులు చాలా పెద్ద ప్రదర్శన చేశారు. రెండో విడత గొర్రెల పంపిణీ ఏమైంది, అసలు చేస్తారా చేయరా అనే అంశాన్ని వాళ్ళు తీసుకున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఈ నెల రోజులలో లేదా 100 రోజులలో ఏమి చేయదు అనేది క్లియర్. దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్. మనం ఆగమాగం కావాల్సిన అవసరం లేదు స్పష్టంగా, ఎందుకంటే వాళ్ళకు క్లియర్గా ఒక క్లారిటీ లేదు. అంటే ఒక విజన్ కనిపిస్తలేదు స్పష్టంగా. ఎందుకంటే ఇప్పుడు మిత్రులు చెప్పినట్టు డిఎస్ అంటారు, టెట్ అంటారు, మన్న అంటారు, ఏం ఎటువైపు వాడు రాగానే సంతకం పెట్టగానే నేను 4000 రూపాయల ఉద్యోగ భృతి ఇస్తాడు, 2 లక్షల జీతము ఏంది లోన్ మాఫీ చేస్తాడు, సంతకం ఎల్బి స్టేడియం అంటే ఇవన్నీ. ఇంకోటి ఏంటంటే వాళ్ళకు అధికారంలోకి వస్తారా రారా అనే ఆలోచనలోనే ఇచ్చారు తప్ప వాళ్ళకు దాని మీద ఎక్సర్సైజ్ చేయలేరు. రెండోది ఏంటంటే అవతల మీద బట్టగాల్చి మీదేస్తున్నారు సింపుల్గా. ఏమని గత ప్రభుత్వం అప్పులు చేసిందని అది దానికి కూడా ఏంటంటే వాళ్ళ అప్పుడు బడ్జెట్లో కూడా వాళ్ళు కూర్చున్నారు పక్కనే, వాళ్ళకు కూడా బడ్జెట్ జరిగింది, వాళ్ళకు కూడా బడ్జెట్ జరిగింది. అంటే ఇదంతా నేను చెప్పుకొచ్చేది ఏంటంటే వాళ్ళకు అవగాహన లేదు, స్పష్టత లేదు. ఈరోజు వాళ్ళు దినదినం గడుపుకొని ఎలక్షన్లో పోవాలి, ఏ ఎలక్షన్లకు పార్లమెంట్ ఎలక్షన్లో పోయిన దాకా వాళ్ళు ఏం చేయరు అనేది వాళ్ళు స్పష్టంగా ఉన్నారు. అప్పటి దానిక మరి ఉట్టి ఉంటే నీలాంటి అలాంటి ఊసు ఊకోడు కదా. కాబట్టి ఈ ప్రజాపాలన అని, ఈ ఉపశమ కమిటీ అని, ఆ ఉప కమిటీ అని, ఈ కమిటీ అని, ఈ కమిటీలు అని ఇవంతా కాలయాపన చేయడం ప్రయత్నమే ఏదే ఫిబ్రవరికి. కాబట్టి ఇదంతా తెలంగాణ ప్రజలు కూడా స్పష్టంగా చూస్తున్నారు. ఏం తెలంగాణ ప్రజలు చాలా విప్లవ ఉద్యమాలు, దళిత ఉద్యమాలు, బహుజన ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళంతా అవివేకులుగా తెలంగాణ భారతదేశంలో అంత తెలివిగలమైన ప్రజలు తెలంగాణ ప్రజలు. కాబట్టి స్పష్టంగా వాళ్ళని కూడా అబ్జర్వ్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, బస్సులో ఉచిత పాస్ అన్నారు, ఏమైనాది, ఈ రైతు బంధు ఎందుకు వాళ్ళేది మాకు అనేది ఇప్పుడు అందరూ కరిగట్టయింది. నీళ్ళు వచ్చినాయి, ఇప్పుడు ఇంత పంట వేసుకుంటారు, నారు వచ్చింది, ఇప్పటివరకు రైతు బంధు వాళ్ళే. రైతు బంధు పడకపోతే వాడు అప్పు పోవాలి కదా, ఎవరిని ఎల్లన్న దగ్గరకు మల్లన్న దగ్గరకు అప్పు తెచ్చుకోవాలి కదా వాడు. కాలం నెత్తి మీదకి వస్తేనే ఉంటది. కాబట్టి ఇప్పుడు వాడు ఎఫెక్ట్ అవుతుండు, కానీ ఎఫెక్ట్ అవుతుండు కానీ ఏం మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి అని మసులుతుండు లోపల. మసులుతాను అంటూ చూసాం మసులుతో, అట్లనే పింఛన్ దారులు కూడా అట్లే ఉన్నారు. సో కాబట్టి ఇదంతా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఎలక్షన్ మోడ్లకు తీసుకుపోవడే ప్రయత్నంలోనే ఒక స్ట్రాటజీలో భాగంగా పోతుండ్రు తప్పించి ఇప్పుడు వాళ్ళు గొల్లకురుమలకు 2 లక్షలు ఇస్తా అన్నారు. మనము 175,000 ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వము, వాళ్ళు 2 లక్షలు ఇస్తా అన్నారు. 2 లక్షలు ఈ మరి డీడీలు కట్టే కాడికి తర్వాత ఇప్పుడు 4.5 లక్షలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది, 3.5 లక్షలు ఇంకా ఇవ్వాలి. 3.5 లక్షల్లో 80,000 డీడీలు కట్టి అందరు కలెక్టర్ దగ్గర పైసలు ఉన్నాయి, లబ్ధిదారు డిపాజిట్ ఉంది. మరి ఈ రిలీజ్ చేయి, నువ్వు రిలీజ్ చేయగలుగుతావా? రిలీజ్ చేయలేవు. అంటే నీకు దాని మీద కూడా ఒక క్లారిటీ, ఒక స్పష్టత, ఒక నాలెడ్జ్, అవగాహన లేదు. అవగాహన లేకుండా హామీలు ఇచ్చిండ్రు, అవగాహన లేకుండా హామీలు ఇచ్చారు కాబట్టి కాలయాపన చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ తెలంగాణ ప్రజలు గుర్తిస్తున్నారు అందుగురించే కాదు. ఇప్పుడు ఈ డేటా ఏంటంటే అంటే ఒక్క ఫామ్ ఫిల్అప్ చేయడానికి కనీసం 7 నిమిషాలు పడుతుందట. 1,12,00,000 ఇంటూ 7 నిమిషాలు కోటి ఎంతకాలం పడుతుందో, ఎన్ని డేటా సెంటర్లు కావాలను. సో ఇది కాబట్టి ఇదంతా సర్వర్ ప్రాబ్లమ్స్ చాలా, అంటే నేను ఒక టెక్నికల్ ప్రాబ్లమ్స్ లాటా చేస్తున్నాను.
మన ఇంట్లో బల్బ్ వెలగాలంటేనే అప్పుడప్పుడు స్విచ్ అయితే బలగలేదు, మామూలుగా ఉన్న నెట్వర్కే. కాబట్టి ఇంత పెద్ద హ్యూజ్ నెట్వర్క్లో చాలా ఇష్యూస్ వస్తాయి. తర్వాత ఈ మిత్రులు ఇంతకుముందు అన్నట్టు మొత్తం వ్యవస్థ అంతా ఆడు ఉంది కదా, నీకు రైతు బంధు డేటా ఉంది, పెన్షన్ డేటా ఉంది, అదే అధికారులు. నువ్వు నా ఏఎస్ బీఆర్ఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు, కాంగ్రెస్ ఐఏఎస్ ఆఫీసర్లు వేరు కాదు కదా, వాళ్ళే కదా చెప్రాసులు, వాళ్ళే చాయ్ ఇచ్చేటోడు వాడే, నీకు టైప్ కొట్టేటోడు వాడే, వాళ్ళే ఆఫీసర్లు కదా. వాళ్ళని అటు ఇటు మార్చిన తప్పించి వాళ్ళే కదా, రేపు మళ్ళా ఇంకొకరు వచ్చినా కూడా నువ్వు వచ్చినా కూడా గాలే చేస్తారు కదా. నీకు ఆ మాత్రం అవగాహన లేకుండా ఈరోజు ఇదంతా ఎందుకు చేస్తున్నారని మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇది కాలయాపన చేయడానికి మాత్రమే చేస్తున్నారు. వ్యవస్థ ఉన్నది, పైప్ లైన్స్ ఉన్నాయి. నువ్వు మోటార్ అయితే నీళ్ళు పడతాయి, నా పొలంలోకి వస్తాయి, నీ పొలంలో మళ్ళీ నువ్వు కొత్త ఉంటే యాడ్ చేసుకోవచ్చు అంతే. అసలు కొత్త పొలమే లేదు, వస్తే ఒకవేళ ఉంటే దానికి ఆప్షన్ కాదంటలేము కదా, ఆప్షన్ కానీ ఉన్న వాటిని నువ్వు సక్రమంగా ఇవ్వాలి కదా. అంటే ఇదంతా ఏంటంటే పార్లమెంట్ ఎలక్షన్లో పోవడం కోసమే ఈ ప్రయత్నం జరుగుతుంది, అది ప్రజలు గుర్తిస్తుంది. లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్ వరుసగా తెలంగాణ భవన్లో పార్లమెంటరీ వారిగా నియోజకవర్గాల సమావేశం జరుగుతుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ఈ సమావేశాలు కొనసాగుతున్నాయి. కృషాన్ గారు, పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ ఎట్లా సన్నద్ధమవుతుంది? సో ఎన్ని టార్గెట్ ఏమనుకుంటున్నారు, ఎట్లా ముందుకెళ్తున్నారు? ఒకటండి, చాలా క్లియర్గా ఇవాళ రెండు జాతీయ పార్టీలు మీరు గమనించండి, ఒకటేమో కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నది, ఇంకొకటేమో ఇప్పుడు అబద్ధాలు చెప్పి రాష్ట్రంలో ప్రభుత్వంలోకి వచ్చింది. నంబర్ వన్, కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అందరికీ కూడా, తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు, ఏ విధంగా అయితే గుజరాత్కి చేసిందో, ఏ విధంగా అయితే ఉత్తరప్రదేశ్కి చేసిందో, తెలంగాణ రాష్ట్రానికి చేయలేదు అందరికి తెలుసు. ఒకటి, విభజన చట్టంలో ఉన్న హామీల విషయం మీద కానివ్వండి, ఇప్పటి వరకు కూడా మనకు జాతీయ హోదా ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కానివ్వండి, ఏవి కూడా మనకు సహకారం అనేది లేదు. ఆ వాయిస్ పోరాడుతూ వస్తున్నది, ఖచ్చితంగా ఆ వాయిస్ అనేది బీఆర్ఎస్ ఉండాలి. లాస్ట్ ఎంపీస్లో మీరు గమనించండి, వీళ్ళందరూ కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించే గొంతుక నేను పోయి ప్రశ్నిస్తాను అనేసి కొడంగల్లో ఓడిపోతే మల్కాజ్గిరి పార్లమెంట్కి వచ్చారు. ఆ పార్లమెంట్కి 5 సంవత్సరాల్లో 5 సార్లు కూడా రాలేదు, పోయి కనీసం ఏమన్నా ప్రశ్నించినా అంటే కూడా డేటా చాలా స్పష్టంగా ఉన్నది. కాంగ్రెస్ బీజేపీ కలిస్తే కూడా, ఆ ఎంపీలు కలిస్తే కూడా బీఆర్ఎస్ అడిగినంత క్వశ్చన్స్లో హాఫ్ క్వశ్చన్స్ కూడా లేవు. 2200 క్వశ్చన్లు ఒక సెషన్లో బీఆర్ఎస్ అడిగింది, అంటే అన్ని క్వశ్చన్స్ విషయం మీద నిలదీసినాం, ప్రతి ఒక్క దాని మీద మీరు ఏమిస్తున్నారు తెలంగాణ రాష్ట్రానికి. ఆ వాయిస్ కావాల్సిన అవసరం ఉన్నది కదా, ఆ హౌస్లో కేసీఆర్ గారి దళం వాయిస్ కావాల్సిన అవసరం ఉన్నది. సో మేము అనేది ఏంటంటే డెఫినెట్గా ఫైట్ అన్ని సీట్ల మీద ఉంటుంది, ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది, ఆశీర్వదించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు అనంటే మీరు పార్లమెంట్ సెషన్స్ తీరు చూడండి. అధిర్ రంజన్ చౌదరి అని కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ ఉన్నారు రాజేష్ గారు, అధిర్ రంజన్ చౌదరి గారు, వారు ఒకరోజు ఏమని అంటారు అంటే రాష్ట్రపతి గారిని రాష్ట్రపత్ని అనాలి అని ఒక మాట మాట్లాడతారు. దాని మీద భారతీయ జనతా పార్టీ ఇక దొరికింది మోక అని నెల రోజులు మొత్తం సెషన్ ఇక కొట్టుకుపోయేటట్టు దాని మీదనే చేస్తారు, నాన్ ఇష్యూ అనేది ఇష్యూగా మారుస్తారు. అదే జరుగుతుంది ఈ కాంగ్రెస్ అండ్ భారతీయ జనతా పార్టీ ఫైట్లో. మేము అనేది పెగాసస్ ఇష్యూవే, కానీ పెగాసస్ ఇష్యూతో పాటు ఇక్కడున్న మన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కూడా ఇష్యూ కదా. ఎన్నో రాష్ట్రాల నుంచి ఎంపీస్ని పంపిస్తారు, ఆ రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఎందుకు పంపిస్తారంటే వీళ్ళు మా రాష్ట్రాల అంశాలు మాట్లాడాలి అనేది పంపిస్తారు. కానీ ఏమైపోతుందంటే ఏనాడైనా కాంగ్రెస్ చెందిన ఎంపీలు లేకుంటే రాహుల్ గాంధీ గారు ఒక్కసారైనా తెలంగాణకు రావాల్సిన విషయం మీద ఎందుకు మాట్లాడరు? ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకుంటారు కదా. మరి ఒక ఐటీఐఆర్ గురించి ఎందుకు మాట్లాడరు? ఒక రైల్ కోచ్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడరు? ఒక బయ్యారం స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడరు? రేపు కేసీఆర్ గారు దళమకడ లేకపోతే ఇక తెలంగాణ అంశాలే ఎవరు మాట్లాడకుండా పోతారు. సో మేము కోరేది ఏంటంటే అలాంటి వాయిస్ పార్లమెంట్లో నిలబడి తెలంగాణ అంశాల గురించి రిప్రజెంట్ చేసే వాయిస్ని పంపించాల్సిన అవసరం ఉన్నది. అట్లాంటి క్యాండిడేట్స్ని ఈరోజు బీఆర్ఎస్ ఎంపిక చేసే ఎక్సర్సైజ్ ఆ ప్రక్రియ చేస్తున్నారు, దాన్ని ఖచ్చితంగా ప్రజలు ఆశీర్వదిస్తారు అని పూర్తి నమ్మకం మాకున్నది. రైట్, శ్రీనివాస్ యాదవ్ గారు, రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ బీఆర్ఎస్తోనే సాధ్యం అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్తున్నారు. సో ఈ మేరకు లోక్సభలో బీఆర్ఎస్ ఎంపీలు ఎందుకు ఉండాల్సిన ఆవశ్యకత అనేది ప్రజలకు వివరిస్తున్నారు. సో లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ వేస్తున్నటువంటి అడుగులు ఎటువంటి ఫలితాల దిశగా ముందుకు సాగుతున్నాయి? ఇప్పుడు తెలంగాణ ప్రజలు చాలా విజ్ఞతతో ఆలోచించాలి. ఎందుకంటున్నంటే టీఆర్ఎస్ కావచ్చు, అనుసంధానం బీఆర్ఎస్ ఏదైతే మారిందో, ఈరోజు తెలంగాణకు పుట్టిన పార్టీ, తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణకు వచ్చిన ఏదైతే సామాజిక న్యాయము, తెలంగాణ అస్తిత్వము ఏదైతే ఉందో దానికోసం పుట్టి తెలంగాణను సాధించింది. రేపు
తెలంగాణ సంబంధించిన అంశాలు కావచ్చు, లేదంటే నిధులు కావచ్చు, ఏదైనా రావాలంటే కూడా అల్టిమేట్గా తెలంగాణ వాయిస్ ఉండాలంటే అది బీఆర్ఎస్ వ్యక్తిలో ఉండాలి. ఒకటి. రెండోది ఇంకోటి ఏంటంటే, నేను తెలంగాణ ప్రజలకు అప్పీల్ చేయదలుచుకుంది ఏంటంటే, ఇక్కడ నుంచి స్పష్టంగా ఇప్పుడు ఈ విభజన హామీలు ఏవైతుందో ఆ విభజన హామీలను ఇప్పుడు ప్రశ్నించాలి. ఇప్పుడు ఈ రెండు పార్టీలను అడగాలి. వాళ్ళ ఊళ్ళలోకి వస్తారు, రేపటి నుంచి మొదలు పెడతాండ్రు. ఆల్రెడీ నేను 12 గెలుతా అంటే ఒకటి అంటాను, ఒకటి 10 గెలుతాను ఒకటి అంటుండు, ఇది అంటుండు కదా రైటర్ భయ్, మీరు గెలుస్తారు సరే. ఇప్పుడు మరి 12 ఏదైతే విభజన హామీలు ఉన్నాయి కదా, ఆ విభజన హామీలు ఈ 10 ఏళ్ళల్లో మీరు ఏం చేసినారు? ఒకళ్ళేమో చట్టం చేసినారు, ఒకళ్ళేమో 10 ఏళ్ళు పరిపాలించారు కదా. ఈ చట్టం చేసినవాడు అక్కడే ఉన్నాడు, సభలో ఉన్నాడు. ఇప్పుడు రేపు ఊళ్ళలోకి వచ్చేది కూడా చట్టం చేసినవాడు, చట్టాన్ని అమలు చేయకుండా పారిపోయినాడు. ఈ ఇద్దరిని మాత్రం ఈరోజు తెలంగాణ ప్రశ్నలు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఎందుకు ప్రశ్నించాలంటే, మరి ఇన్ని రోజులు ఏది కోచ్ ఫ్యాక్టరీ, నా చిన్నతనం నుంచి వింటున్నా కదా, ఏదైతే గిరిజన యూనివర్సిటీ, ఏదో ఇవన్నీ చెప్పింది కదా, ఇవన్నీ చెప్పి మొన్న నిన్న కాక మొన్న గిరిజన యూనివర్సిటీ ఏదో తూతూ మంత్రంగా ఒక లెటర్ పంపినారు. అట్లా బయారు అంటే నీ విభజన హామీల, చట్టంలా, సభల, హౌజులా, ఏదైతే నువ్వు పార్లమెంట్ హౌజులో ఈ చట్టంలో పెట్టిన దాన్ని ఎందుకు ఇద్దరు అమలుపరచలేదు? అమలుపరచడానికి కాంగ్రెస్ పాత్ర ఏం పోషించింది? అదేవిధంగా అప్పుడు కూడా చట్టం చేసేటప్పుడు బీజేపీ పార్టీ ఉంది కదా. ఈ ఇద్దరు దొంగలను ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఊళ్ళల్లో ప్రశ్నించాలి, వాళ్ళు నిలదీయాలి, వాళ్ళు అడగాలి వాళ్ళ పాత్ర ఏంది, రేపు ఏం చేస్తారు. కాబట్టి ఇది ఎప్పుడైతే ప్రశ్నిస్తారో అల్టిమేట్గా బీఆర్ఎస్ఏ ప్రశ్నించేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి అటువైపుగా తెలంగాణ ప్రజలు ఆలోచించాలని నేను అప్పీల్ చేస్తున్నాను. లేదంటే లేని పక్షంలో ఏమవుతుంది, మళ్ళా ఈ 10 ఏళ్ళు ఎట్లా కొనసాగించారో 5 ఏళ్ళు కూడా అట్లే తీసుకుపోతారు. పెద్ద క్లారిటీ ఏం లేదు కదా. అంటే నేను ఏమంటున్నా స్పష్టంగా, ఇప్పుడు 10 ఏళ్ళు వీళ్ళు ఉన్నారు కదా, బీజేపీ ఉంది, వాడు చట్టం చేసినప్పుడు వాడు కూడా పక్కన కూర్చొని మాట్లాడిండు, వీడు చట్టం చేసినప్పుడు ఆడనే ఉన్నాడు, వీళ్ళిద్దరు ఆడనే ఉన్నారు, రేపు 5 ఏళ్ళు మాట్లాడితే చేస్తారని ఎట్లా నమ్ముతాం? ఎవరు కొట్లాడాలని ఈ వైపు నుంచి? కాబట్టి ఇప్పుడన్నా ప్రజలు ఆలోచించి బీఆర్ అంటే ఏదైతే ప్రశ్నించే వాళ్లకు పార్లమెంట్లో ఉంచితే మాత్రం, హౌస్లో ఉంచితే మాత్రమే మనకు వచ్చే ఏవైతే నిధులు ఉన్నాయో ఆ నిధులు కానీ విభజన హామీలు కానీ అమలైతే తప్ప, లేకపోతే మాత్రం వీళ్ళిద్దరు మళ్ళీ 5 సంవత్సరాలు చట్టపట్టలు వేసుకుని టైం పాస్ చేస్తారు. కృష్ణ గారు, సో ఏ అంశాలు ప్రధాన ఎజెండాగా ప్రజల్లోకి తీసుకెళ్ళబోతున్నారు లోక్సభ ఎన్నికలకు సంబంధించి? అంటే ఒకటి, నంబర్ వన్ మీరు గమనించండి, 2019లో డిఎంకే కూడా అపోజిషన్లు ఉండే, కానీ 22 MPs తమిళనాడులో గెలిచారు. ఎందుకు? ఆ రాష్ట్రం సంబంధించిన రిప్రజెంటేషన్ ఉండాలి అనేది. ఇక్కడ కూడా మనకు ఈ రెండు పార్టీల నుంచి కూడా చాలా హామీలు ఉన్నాయి. ఈ హామీల అమల్లో వాయిస్ అనేది ఉండాలి, లేకపోతే ఇట్లాంటి దారుణాలే జరుగుతాయి. ఇగోండి ఈ వీడియో చూడండి మీరు, రోడ్డు మీద ఫామ్స్ మనకు కనబడుతుంది, ఇందులో ఇగోండి రిపోర్టర్లు పట్టుకొని అడుగుతున్నారు, ఇగోండి అంటే 11 లక్షల మంది ఫామ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ చాలా క్లియర్ గా కనబడుతుంది. ఈ ఫామ్స్ అసలు వీటి భద్రత లేని పక్షాన ఇవాళ ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది ప్రభుత్వం. దొరికినాయో లేదో రోడ్డున పడ్డాయి, అదే కదా ఇన్ని ఫామ్లు. అసలు ఎవరు ఈ వ్యక్తి, ఎవరు ఇట్లాంటి, ఎవరి చేతుల్లోకి పోతున్నాయి, ఎవరిని అప్లోడ్ చేపిస్తున్నారు, ఆ పిల్లవాడు ఎవరు? ప్లే చేయండి, కొన్ని సెకండ్స్ ప్లే. అందుకొచ్చే లొకేషన్, ఏ లొకేషన్ నేను కాదని వాడు అంటే నువ్వు ఎటు పంపిస్తున్నావు, పోర్టర్కి ఇచ్చి పోర్టర్ కవర్ ఇచ్చింది. డబ్బాల ఫామ్లు కింద పడ్డాయి, కొన్ని ఊడిపోతున్నాయి, ఆ పిన్ను కొట్టినాను. ఇగో ఈసీఐఎల్ నుంచి ఇదేమో కుక్కట్పల్లి ఫ్లైఓవర్ దగ్గర దొరకడం అని అంటే 11 లక్షల మంది నమ్మకము, వాళ్ళ డేటా, వాళ్ళ ఫోన్ నంబర్లు, వాళ్ళ ఆధార్ నంబర్లు, వాళ్ళ పాస్బుక్లు, ఎవరైనా జిరాక్స్లు అయితే పెట్టినరో అవన్నీ కూడా ఎవరి చేతుల్లోకి పోతున్నాయి, ఎట్లాంటి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి పోతున్నాయి, దేని డేటా కోసం పోతుంది అనేది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మన కృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్ గోసల శ్రీనివాస్ యాదవ్ గారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు, చూస్తూనే ఉండండి టీ న్యూస్.